రోజుకి 80 లక్షల నుండి 1 కోటి మంది వరకు వ్యూయర్స్ ఉన్న సుమన్ టీవీ నెట్వర్క్తో కలిసి మీరు నడవాలనుకుంటున్నారా? అయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈమెయిల్ ఐడి అలాగే ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. చిన్న వయసులో భగవంతుడు అతని పట్ల ఇంత చిన్న చూపు చూసి మాకందరికీ దూరం చేసి ఇలా సినీ పరిశ్రమకి, ముఖ్యంగా హాస్య కుటుంబానికి ద్రోహం చేస్తాడని అనుకోలేదు. ఇది ఈ లోటు సినిమా నవ్వుకే ఒక విషాదం. అతడు మల్టీ ఫేస్డ్, మల్టీ టాలెంటెడ్. మాస్టర్ టైంలో ఉత్తేజ్ మేమంతా కలిసి షూటింగ్ సమయంలో, షూటింగ్ అంటే కూడా నువ్వు షూటింగ్ బయట చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం వేణుమాధవ్. నాకు అప్పుడే వేణుమాధవ్ టాలెంట్ గురించి తెలిసింది. ఇలాంటి గొప్ప టాలెంటెడ్ పీపుల్ ఇండస్ట్రీకి రావడం అనేది ఎంతో హెల్దీగా ఉంటుంది. తమిళ ఇండస్ట్రీలో ఎంతోమంది హాస్యనటులు ఉన్నారు, అంతమంది హాస్యనటులు మనకు లేరే. ఏ బ్రహ్మానందము, ఆలీ ఇలాంటి కొద్దిమంది మాత్రం అనుకున్న సమయంలో వేణుమాధవ్ లాంటి మనిషి, ఇంత టాలెంటెడ్ పర్సన్ రావడం అనేది ఎంతో ఆరోగ్యకరం, ఎంతో శుభపరిణామం అని ఎంతో ఆశపడ్డాము. అది అతి కొద్ది సమయంలోనే, ఈ కొద్ది సంవత్సరాల్లోనే వేణుమాధవ్ మనకు లేకుండా పోవడం చాలా దురదృష్టం. అండ్ అలాంటి వేణుమాధవ్ని నిజంగా పోగొట్టుకోవడం పరిశ్రమకి తీరని లోటు, ముఖ్యంగా హాస్య కుటుంబానికి తీరని లోటు. అండ్ ఆ భగవంతుడు మా నవ్వుని చెరిపేశాడనిపిస్తుంది. ఈ సందర్భంగా మా మిత్రుడు మా వేణుమాధవ్ పైన ఎక్కడ ఉన్నా సరే అతను ఆత్మశాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబ సభ్యుల అందరికీ ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని వాళ్ళందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. విశ్వనాథ్ ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా, వెంటిలాక్విస్ట్గా, ఒక యాక్టర్గా, యాక్టర్గా అన్ని రకాలుగాను అతను గొప్ప నటుడు. వెరీ సారీ. మా అలాంటి కొత్త కమెడియన్స్ అందరికీ ఇన్స్పిరేషన్ వేణుమాధవ్.
జబర్దస్త్లో కూడా చాలా మంది కమిడియన్స్ ని ఎప్పటికప్పుడు ఫోన్ చేసి మీరంతా చాలా బాగా చేస్తున్నారమ్మా అని ఎప్పుడు చెప్తుంటారు. మా షూటింగ్ దగ్గర కూడా వస్తారు. నాగబాబు గారికి చాలా దగ్గరైన వ్యక్తి వేణుమాధవ్ ఉన్నారు. షూటింగ్ దగ్గరకు కూడా వచ్చి మమ్మల్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తుంటారు. అలాగే రీసెంట్గా కూడా నాకు ఒక 3 డేస్ 4 డేస్ బ్యాక్ నాకు కాల్ చేశారు. వాళ్ళ చుట్టాల ఒక అబ్బాయిని జబర్దస్త్ ఏదో ఒక స్క్రిప్ట్లో ఎక్కించమని నాకు ఫోన్ చేసి మాట్లాడారు. మమ్మల్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ ఉండే వేణుమాధవ్ గారికి ఇలా జరగడం చాలా బాధాకరం. అన్న ఆత్మకు శాంతి చెప్పారు. వెరీ యంగ్ ఏజ్ నా కెరీర్ స్టార్ట్ అయిపోయింది. ఆ టైంలో వన్స్ మోర్ ప్లీజ్ అండ్ చాలా అల్లరి చేసేవాడు. అప్పుడు అందరితో డిఫరెంట్గా ఉండేవాడు. నాతో మాత్రం సొంత చెల్లెని ఎలా ప్రొటెక్ట్ చేసేవాడో అలాగా మాట్లాడటము, క్యారేజ్ షేర్ చేయడము, తను ఎక్కడ ఉంటే అక్కడ చాలా అల్లరి అల్లరిగా సంతోషంగా ఉంటుంది. ఎటువంటి మూడ్లో ఉన్నా కూడా అది ఒక మొత్తం ఆనందంతో నిండిపోతుంది. అలా నవ్వించేస్తాడు చుట్టుపక్కల అట్మాస్ఫియర్ని. అండ్ ఎవరికైనా ఏమైనా అయిందంటే కూడా వెంటనే చెల్లించి మనస్తాం. చాలా బంగారం లాంటి మనిషి. ఆరోగ్యం జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త అని చాలా కాలంగా చెప్తూనే ఉన్నాము. బట్ ఇలా సడన్గా వెళ్ళిపోవడం చాలా 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 బలహీనంగా ఉంటుంది. మా కుటుంబానికి వేరు వంట మాట్లా మాత్రం తీరని ఇండస్ట్రీకి కూడా వేణు చేసే క్యారెక్టర్స్కి అన్యాయం జరిగినట్టు. బికాజ్ అలాంటి ఆర్టిస్ట్ మళ్ళీ కుట్టడండి మనం తెలుగు తెరా చిన్నపోయిందని చెప్పుకోవాలి. మనం వేణన్న లేదు ఇట్స్ హ్యూజ్ లాస్. తన ఇండస్ట్రీ రాబు నుంచి కూడా నాకు పరిచయం, ఎందుకంటే తను మిమిక్రీ చేసేవాడు. మా శ్రీమిత్ర ఫంక్షన్స్కి వాటికి మిమిక్రీ చేసేవాడు అప్పుడు పరిచయం మాకు. తను ఫస్ట్ పిక్చర్తోనే ఎస్వి కృష్ణారెడ్డి గారు పరిచయం చేశారు. ఫస్ట్ పిక్చర్తోనే ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ఆ కాలంలోనే చాలా మంచి ఆర్టిస్ట్గా మంచి మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. నాకు వాళ్ళకి తన గురించి తెలిసినట్టు బయట వాళ్ళు తెలియపోవచ్చేమో, తను పేదవాళ్ళకి ఎంత సహాయం చేసేవాడో, అలాంటి వ్యక్తి లేకపోవడం ఉన్నది. ప్రత్యేకించి నాకు ఆలీకి స్టేజ్కి తీరం లోటు మాకు. తను మిమిక్రీ చేసుకుంటూ అలా ఉండే క్రమంలో కృష్ణారెడ్డి గారు సాంప్రదాయ సినిమాలో తనకు ఒక అద్భుతమైన వేషం ఇచ్చి తన ఎలాంటి గుర్తించి మళ్ళీ అదే శ్రీకృష్ణారెడ్డి గారు డైరెక్షన్లో వాడు హీరోగా చేశాం హంగామా. అండ్ అలాగే తను ఇండస్ట్రీ ఎంటర్ అయింది 1997లో 22 సంవత్సరాల క్రితం. సో ఈ 22 సంవత్సరాల్లో తను 600 సినిమాలు చేశాడు, తమిళ్ తెలుగు కన్నడ పిక్చర్లో. అండ్ తను లొకేషన్లో ఉంటే చాలా సందడిగా ఉండేది, అందరిమే జోక్ చేసేవాడు. అండ్ అటువంటి ఈ రోజున మా మధ్యలో లేడు. అలాగే మాకు నోటు వేణుమాధవ్. నాకు ఫిల్మ్ యాక్టర్ అవ్వకముందు నుంచి వేణు తెలుసు. తను మిమిక్రీ చేసేటప్పుడు మిమిక్రీ శ్రీనివాస్ గారితో వాడు టాక్ బొమ్మ పెట్టుకున్నప్పటి నుంచి నాకు తెలుసు. వెరీ గుడ్ బాడీ, వెరీ హ్యూమన్ బీయింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను కామెడీ ట్రాక్ ఏదైనా చేస్తే తన పక్కనున్న పోలీసు, లాయరు, డాక్టర్ చాలా ఏమైనా ఉంటే ఇండస్ట్రీలో ఖాళీగా ఉన్న కామెడీ ఎవరో కనుక్కోమని తను రాసేవాడు లేదా లిస్ట్ రాయించేవాడు. అందరినీ పిలిచి తన పక్కన అలా వేషాలు ఇచ్చేవాడు. ప్లస్ ఎవరికైనా డబ్బులు ఇస్తే ఏముందన్నా డబ్బులు ఇస్తే మందాగిస్తారు, మళ్ళీ మామూలు అయిపోతారు వద్దన్నాయి అని చెప్పి చాలా మంది ఒక 2-3 నెలలకు రేషన్ ఇచ్చే వ్యక్తి. ఓ బియ్యం పప్పు అన్నీ కల్పించే వాళ్ళకి ఇచ్చేవాడు, ఇచ్చి వాళ్ళ కార్లో పంపించేవాడు. ఎంత అరదా అంటే అసలు జీర్ణించుకోలేకపోతున్నాం. చాలా చాలా బాధగా ఉంది వేణు లేకపోవడం. కెమెరా కట్టి వస్తున్నా మీరు వెనక్కడే పోయా చెప్తున్నా. అక్కడ నుంచి కూడా నేను ఎక్కడ కనిపించా కానీ ఆ వాయిస్ తీరా తర్వాత వాయిస్ అంటే
అందరికి ఎలాగ స్నేహితులు పేదవాళ్ళకి చాలా మంచి స్నేహితులు అతను ఎప్పుడు అనేవాడు నేను కూడా ఎప్పుడు నచ్చేది ఎంత సంపాదించుకున్నా కట్టెలతో పేదలు కట్టెలతోనే మారుతారు కాబట్టి పేదవాళ్ళు పరిహారాలు అలాంటి వాడు ఎక్కడున్నా అలాంటి శ్రీహరి గారు ఎవరైనా కానీ వాళ్ళు శ్రీకాలం కూడా అగ్రామరంగా ఉంటారని నమ్ముతూ ఆయన ఆత్మ సాక్షి కూడా